स्टार्ट मीडिया मित्र नमस्कार मित्र देश स्थाक समस्या अस्तिवा जनता राजीव गांधी गारी कांग्रेस पार्टी राज सवरण 73-74 द्वारा सर्पंच अदे विधा मुनपालिटी संबंध प्रजा प्रतिनिधु साधिकार कल महनी राजीव गांधी वारी पेर तो कांग्रेस पार्टी राजीव गांधी पंचायतराज संघटन इवा देश मन राष्ट्र चूस गत टर्म फर्स्ट टर्म केसीआर सेकेंड टर्म सर्पंच राज्यांगबद्ध निध तप फस्ट टर्म बसवेश्वर अभी तप मिगता चिल्ली गवाई अने परिस्थिति दीनमीद गत నేను స్వయంగా మణిశంకర్ అయ్యర్ గారు ఎవరైతే ఈ దీని రూపకల్పన చేశారో రాజీవ్ గాంధీ గారితో ఉన్నారో వారిని కలిసి ఇక్కడ స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క సాధికారత వాళ్ళ యొక్క దయనీయ స్థితి మీద మేము సెమినార్ పెట్టాలనుకున్నాం కారణాంతర వల్ల అది పోస్ట్‌పోన్ అయింది వి ఆర్ గోయింగ్ కండక్ట్ సో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచులకు సంబంధించి దైనిక పరిస్థితులను మీరందరూ కూడా మీడియా ద్వారా చూస్తున్నాం సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది సో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు సర్పంచ్గా శంషాబాద్ సర్పంచ్గా ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసి అనేక రకాలైన ఒత్తిడులకు తట్టుకొని నిలబడి కాంగ్రెస్ యొక్క కార్యకర్తగా వీరుగా నిలబడ్డ మా పంచాయతీరాజ్ సంఘటన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర కన్వీనర్ సిద్ధేశ్వర్ గారు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి వారి గారు జరుగుతున్నటువంటి సర్పంచుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని తుమ్మల తప్పుతుందో వారి మాటల్లో మనం విన్నాం వారిని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నేను రాచమల్ల సిద్ధేశ్వర్ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన తెలంగాణ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు మీ అందరికి తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ కావచ్చు జెపీటీసీ కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యనే అనేక జిల్లాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు రాక వేరే దగ్గరికి వెళ్లి అప్పులు తీసుకొచ్చి ఆ పనులు చేపట్టి వాటి వడ్డీలు కట్టలేక అనేక మంది సర్పంచులు ఈ రోజు ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి అంతటి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెరాస ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికి తెలుసు 73-74 అమెండ్మెంట్ ప్రకారం స్థానిక సంస్థలు బలోపేతం కావాలి నిర్ణయాలని గ్రామ పంచాయతీలో ఆ సమావేశాల్లో గ్రామ సభల్లో జరగాలన్న ఉద్దేశంతో స్థానిక వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయడం జరిగింది అందులో భాగంగానే కేంద్రం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్ లో జమ కావడం ఆ వచ్చిన నిధులతో అక్కడే ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే
ఆ గ్రామ సభలో ఆ గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి అభివృద్ధి పనులు చేపట్టే వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ యొక్క చట్టాన్ని మార్చి అన్ని మేమే మీకు చెప్తాము మేము చెప్పినట్లుగానే మీరు చేయాలని ఈ యొక్క దుర్మార్గమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్లను నయవంచన గురిచేస్తా ఉన్నది ముఖ్యంగా సర్పంచ్లను గతంలో సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ఒక రాజులాగా చెక్పవర్ అనేది రాష్ట్రపతికి మళ్ళీ గ్రామంలో సర్పంచ్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ చెక్పవర్ తీసేసి అధికారాల పాలన పెట్టి సర్పంచ్లను ఒక దొంగల్లాగా చిత్రీకరించింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అంతేకాకుండా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయమని పల్లె జ్యోతి మన ఊరు మన ప్రణాళిక అని ఇలా రకరకాల పేర్లు మార్చి కొన్ని స్కీమ్లను ఇచ్చిందంటే వాళ్ళకి ఏదైనా నిధులు ఇస్తారంటే అదేం లేదు పేర్లు మాత్రం పెట్టి ఆ ప్రపోజల్స్ అన్ని తీసుకుని తిరిగి డిటిఓలో ఎంత నిధులు ఉన్నాయి దాని కొన్ని పనులు చేయమని చెప్తారు ఎందుకంటే నేను గతంలో శంషాబాద్ గ్రామానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గ్రామమైన శంషాబాద్ గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ గా పనిచేయడం జరిగింది ఒక గ్రామ పంచాయతీ నడవాలంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ప్రొఫెషన్ ట్యాక్స్ మినరల్ సెస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇలా పర్ క్యాపిటల్ వీటన్నిటితో ఆ గ్రామ వ్యవస్థ గ్రామ అభివృద్ధి పనులు జరుగుతాయి కానీ 73-74 అమెండ్మెంట్ తర్వాత స్థానిక సంస్థలు బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు ఇచ్చిన తర్వాత గ్రామాలు ఎంతో అభివృద్ధి జరగడం జరిగింది అయితే ఈ ఉన్న నిధులన్నింటినీ ఇప్పుడు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అన్ని నిధులను కమిషన్ కాకతే మళ్ళిస్తా ఉన్నాడు ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివాలా తీసి గ్రామ పంచాయతీల్లో మోరీలు తీస్తున్న రోడ్డు నడుస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితికి రావడానికి ప్రధాన కారణం ఈ కేసీఆర్ ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బిల్లులన్నీ ఇప్పటివరకు ఏదైతే వరకు జరిగినాయో వాటన్ని బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ మధ్యలో మీడియాలో చూశాం నల్గొండ జిల్లాలో ఒక సర్పంచ్ జీతాలు ఇవ్వడానికి భిక్షాటన ఇల్లు సిబ్బందిని పెట్టుకుని ఎవరైతే ఆ గ్రామంలో మోరీలు సాఫ్ చేస్తాడో రోడ్లు నడుస్తారో అలాంటి సిబ్బందితో కలిసి మాకు జీతాలు లేవు నిధులు లేవని ఆ సర్పంచ్ గ్రామంలో భిక్షాటన చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న మొన్న ఒక 2 డేస్ క్రితం అనుకుంటాను శాంతమ్మ అనే ఒక సర్పంచ్ నల్గొండ జిల్లాలో తాను ప్రభుత్వం చెప్పిన వర్కులన్నీ చేసింది బిల్లులకు చెక్కులు ఇచ్చింది కానీ ఆ చెక్కులు పాస్ కాక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి ఆ వడ్డీ డబ్బులు కట్టడానికి తన పుస్తెల తాడుకుండా అమ్ముకునే దుస్థితికి ఈరోజు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కారణమైందని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను కాబట్టి సర్పంచులందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను తప్పదు పోరాడితేనే మీకు న్యాయం జరుగుతుంది మీరు ఈ గ్రామ పల్లె ప్రగతి కావచ్చు ఇప్పుడు 5వ విడత కొత్తగా పల్లె ప్రగతి మళ్ళీ ప్రారంభిస్తా ఉన్నారు ఈ పల్లె ప్రగతిని పూర్తిగా బహిష్కరించి ఈ యొక్క ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే తప్పకుండా ఈ స్థానిక సర్పంచులకు అధికారాలు ఉన్నాయి నిధులు ఉన్నాయి ఈ రోజు ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత ఆ చెక్ ఇచ్చి కాంట్రాక్టర్ కు చెక్ ఇచ్చిన తర్వాత ఆ డిటిఓకు ఎస్డిఓకు వెళ్తే మీరు ఎప్పుడు వెళ్ళినా అది ఫ్రీజింగ్ ఉంటుంది అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు ఆ మధ్యలో అవసరమైన నిధులన్నీ ప్రభుత్వం మళ్లించుకుంటుంది ఒకే ఒకసారి నెలకు 1 తారీఖు 2 తారీఖు అకౌంట్ ఓపెన్ ఉంటుంది ఎక్కడన్నా ఒకవేళ నిధులు ఏమైనా ఉంటే ఆ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డిటిఓలు ఎస్డిఓలు పనిచేస్తున్నాయి ఆ తర్వాత వాళ్ళకి పని లేదు ఇలాంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను ఒకప్పుడు మిగులు పడి చెప్తూ ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి సఫాయి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాం సర్పంచ్లందరినీ ఏకం చేస్తాం ఏకం చేసి త్వరలోనే ఒక కార్యాచరణ
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌తో ఒక ఉద్యమం తీసుకొని ఈ ప్రభుత్వం మీద తప్పకుండా తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. Thank you. The object, mic object. Na mic object.